వాట్సాప్ వేటు వేసింది వందలు వేలు కాదు లక్షల అకౌంట్లను క్లోజ్ చేసింది ఒక్క నెలలోనే సుమారు కోటి వాట్సాప్ యూజర్లను నిషేధించింది వాట్సాప్ ఇంత సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకుంది దానికి గల కారణాలేంటో చూద్దాం మేటా సంస్థకు ఎఫ్బి ఇన్స్టాగ్రామ్తో పాటు మెసేజింగ్ యాప్ వాట్సాప్కి కూడా యూజర్లు ఎక్కువగా ఉన్నారు మన భారతదేశంలోనే సుమారు యాభై కోట్ల మంది వరకు వాట్సాప్ని వినియోగిస్తున్నారు అంత పెద్ద నెట్వర్క్ ఉండడంతో ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కన్నేశారు వాట్సాప్ కేంద్రంగా మోసాలకు తెరలేపారు వాట్సాప్ సాయంతో సామాన్యులను మోసగించే పనిలో పడ్డారు వాట్సాప్ కేంద్రంగా సాగుతున్న మోసాలకు ఇటీవల అంతు పంతు లేకుండా పోతుంది వీడియో కాల్స్ చేసి కొందరిని లింకులు పంపించి మరికొందరిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అనేక మందిని ఇలా వివిధ రూపాల్లో వాట్సాప్ ఆధారంగా సాగుతున్న మోసాలకు కొదవలేకుండా పోయింది దాంతో వాట్సాప్ వ్యవహారం మీద పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కేసుల వరకు వెళ్తున్నాయి పోలీస్ కేసుల వరకు వెళ్తున్నాయి దాంతో వాట్సాప్ యాజమాన్యం కూడా స్పందించాల్సి వచ్చింది ఐటీ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిను అనుసరించి మోసాలకు పాల్పడుతున్న వారిని నియంత్రించే ప్రయత్నం ప్రారంభించింది ఆ క్రమంలోనే ఒక ఆగస్ట్ నెలలోనే మొత్తం ఎనభై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది ఇందులో పదహారు లక్షల అరవై ఒక్క వేల ఖాతాలను ముందు జాగ్రత్త చర్యగా నిషేధించామని తెలిపింది మిగిలిన వాటిని మళ్లీ వాట్సాప్లోకి అనుమతించేది లేదని ముందు జాగ్రత్త చర్యగా అనుమతించినా వారి తీరు మార్చుకుంటే వాట్సాప్కి అనుమతిస్తామని అంటుంది ఒక్క ఆగస్ట్లోనే వాట్సాప్ మీద పదివేల ఏడు వందల ఏడు ఫిర్యాదులు నమోదైనట్లుగా బల్క్ మెసేజింగ్ ద్వారా సాగుతున్న మోసాలను అడ్డుకట్ట వేసే యత్నంలో ఉన్నామని ప్రకటించింది మరి ఒకే నెలలో వాట్సాప్ ఖాతాలపై భారీగా వేటు వేసిన తరుణంలో భవిష్యత్తులో ఈ మోసాలకు ఎంత మేరకు అడ్డుకట్ట పడుతుందో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి